ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. తొందరలోనే వినాయక చవితి వస్తుంది, దీపావళి వస్తుంది, ఆ సందర్భంగా అనౌన్స్ చేయొచ్చు, కానీ 80 సెంట్రల్ జైలు దగ్గర పార్టీ పొత్తులు అనౌన్స్ చేస్తాడు ఏంది? వాళ్ళు ఇచ్చే ముష్టి 25 సీట్లు, ముష్టి 25 సీట్లు, ఆ ముష్టి 25 సీట్లు వాళ్ళతో పొత్తు పోకుండా నువ్వు 20 సీట్లు నువ్వు పెట్టుకున్నా తెలుస్తావు కదా, సపరేట్ పెట్టుకున్నా, నీకన్నా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది కదా ఒక లీడర్గా. మా మీద యుద్ధం చేయటమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయటమంటే ప్రజల మీద యుద్ధం చేయటం. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు యుద్ధం చేయటం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరుండేది ఎక్కడ? పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో, చంద్రబాబు నాయుడు గారు ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో, లోకేష్ ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో, బాలకృష్ణ ఉండేది ఎక్కడ? హైదరాబాద్లో. మీరు పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయటం అంటే 5 కోట్ల మంది ప్రజల మీద యుద్ధం చేయటం. దేనికి యుద్ధం చేస్తా ఉన్నారు? పేద ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తాను. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి డూప్గా లేదా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పాలనుకుంటే ఏం చేయాలనుకుంటే అది సినిమా నటుడుగా స్క్రీన్ మీద ఎలా చూస్తాడో ఆ ఎక్స్ప్రెషన్స్ చేసే వ్యక్తిగా మాట్లాడేవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే అవే మాటలు వచ్చాయి, ఇండిపెండెంట్ వ్యక్తి లాగా వచ్చినట్టు వచ్చాయి. ఇప్పుడు దాని నుంచి ఆ ముసుగు తీశారు. ఒకటే పాపం, ఎప్పుడో ఒకసారి కనీసం నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని అన్నా మేము అభిమానించే కథానాయకుడు లేదా నాయకుడు పవన్ కళ్యాణ్గా అనకపోతారని ఎవరన్నా పిచ్చిగా ఇంతకాలం ఆయనకు సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు, ఇంకో రకమైన కావచ్చు, ఎట్ట ఉందయ్యా అంటే వీళ్ళ తంతు. లోకేష్ వచ్చి నేను తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాను కనుక లోకేష్ మాట్లాడితే ఎట్ట ఉండతో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మీ ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నామని తేడా ఏం కనపడుతుంది మనకి? ఏం తేడా లేదు కదా, రెండు ఒకటే కదా, రెండు హాస్యాస్పదమే కదా. కొత్తగా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి? మేము కలిసి వెళ్తున్నామని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇది జోక్ కదా, జోకే కదా.